టనెల్లో ఇంకా నలభై మంది కార్మికులు తా ఏజెన్సీతో సంప్రదింపులు ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి సహాయక చర్యలు మరింత వేగవంతమయ్యాయి రోజు విదేశాల నుంచి తెప్పించిన యంత్రాలతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు ఉత్తర కాశీలో సహాయక చర్యల కోసం విదేశీ నిపుణుల సాయాన్ని కూడా అధికారులు తీసుకుంటున్నారు సొరంగం నుంచి కార్మికులను ఎలా సురక్షితంగా రక్షించాలనే విషయంపై థాయిలాండ్ నార్వే నుండి ప్రత్యేక రెస్క్యూ బృందాలను కూడా సంప్రదించారు ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి సహాయక చర్యలు మరింత వేగవంతమయ్యాయి నాలుగో రోజు విదేశాల నుంచి తెప్పించిన యంత్రాలతో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు ఉత్తర కాశీలో సహాయక చర్యల కోసం విదేశీ నిపుణుల సాయాన్ని కూడా అధికారులు తీసుకుంటున్నారు సొరంగం నుంచి కార్మికులను ఎలా సురక్షితంగా రక్షించాలనే విషయంపై థాయిలాండ్ నార్వే నుండి ప్రత్యేక రెస్క్యూ బృందాలను కూడా సంప్రదించారు టన్నెల్లో ఇంకా నలభై మంది కార్మికులు చిక్కుకుపోయారు నాలుగు రోజులు గడిచిన సహాయ చర్యలకు సాంకేతిక సమస్యల కారణంగా అంతరాయం ఏర్పడుతుంది సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు భారత వైమానిక దళం మూడు ప్రత్యేక విమానాల్లో ఇరవై ఐదు టన్నుల పైపులను పంపుతుంది